హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఇందాక ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని క్వశ్చన్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాము అంటేనన్నా ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ గురించి మాట్లాడదాం. ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. నానా ప్రాఫిట్ పర్సంటేజ్, ఇప్పుడు ఇక్కడ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. అంటే నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై, నానా ఏంటమ్మా, ప్రాఫిట్ బై సిపి, ఇది నానా ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాలి కన్నా, రైట్? ప్రాఫిట్ బై, అరే కాస్ట్ ప్రైజ్ 200 అన్నాను నానా. ఫస్ట్ దాన్ని చూద్దాం, కాస్ట్ ప్రైజ్ 200 అన్నారు, రైట్? మరి సెల్లింగ్ ప్రైజ్ వచ్చేసరికి ఎంత? సెల్లింగ్ ప్రైజ్ వచ్చేసరికి 250 అన్నారు. 200 సెల్లింగ్ ప్రైస్ 250, అంటే ఏమొస్తుంది నాన్న వీడికి? ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈక్వల్ టు 250, అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ సిపి, కాబట్టి 250 మైనస్ 200 నాన్న, 250 మైనస్ 200. మరి 250 మైనస్ 200 అంటే ప్రాఫిట్ వచ్చేసరికి 50 వచ్చింది కన్నా. ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత నాన్న? 50. మనకు కావాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వాల్యూ ఎంత? 50 బై, ప్రాఫిట్ వాల్యూ 50 బై, సిపి వాల్యూ ఎంత నాన్న? కాస్ట్ ప్రైస్ వాల్యూ 200, 200 ఇంటూ 100 నాన్న, 200 ఇంటూ 100. క్లియర్గా చూడండి నాన్న, 00 E00 క్యాన్సిల్ చేయొచ్చు, అంటే 100 200లో 2 టైమ్స్, 250లో ఎన్ని టైమ్స్? 25 టైమ్స్. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు మీకు వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 25% వచ్చింది ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్. ఇట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ని చేయాలి మనం, ఓకేనా? ప్రాఫిట్ పర్సంటేజ్. ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇంకొక క్వశ్చన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, రైట్? సేమ్ నాన్న, ప్రాఫిట్ కావాలి. మనకి ప్రాఫిట్ కావాలి అంటే ఏం చేయాలి? ప్రాఫిట్ ఈక్వల్ టు ఏ క్వశ్చన్ చేద్దాం నానా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేసాం, సెకండ్ క్వశ్చన్ అయినా చేయొచ్చు, లేకపోతే థర్డ్ క్వశ్చన్ అయినా చేయొచ్చు. కొంచెం థర్డ్ క్వశ్చన్ చేద్దాం, సింపుల్గా అయిపోతుంది. 800 తీసుకుందాం. ఏంటన్నా 800, ప్రాఫిట్ ఈక్వల్ టు 840లో నుంచి ఏం చేయొచ్చు నాన్న? 800ని తీసేయాలి, రైట్? ఎంత వచ్చింది నానా ప్రాఫిట్ ఈక్వల్ టు? ప్రాఫిట్ ఈక్వల్ టు నానా 40 వచ్చింది. మరి నీకు ప్రాఫిట్ పర్సంటేజ్ కదా కావాల్సింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ప్రాఫిట్ 40 బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 800. కాస్ట్ ప్రైస్ 800 ఇంటూ 100 కాదు, రైట్ నానా? 00 00 క్యాన్సిల్, 8 టేబుల్, దీంట్లో 1 టైం, 40లో 5 టైమ్స్ నానా, 8 5s. అంటే నీకు ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందమ్మా? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 5% అని వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 5%. నువ్వు సెకండ్ క్వశ్చన్ని అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ని, ఫిఫ్త్ క్వశ్చన్ని మీరు చేయండి, ఓకేనా? సెకండ్ క్వశ్చన్ని, ఫోర్త్ క్వశ్చన్ని, ఫిఫ్త్ క్వశ్చన్ని మీరు చేయండి కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అరే లాస్ట్ పర్సంటేజ్ అంటే ఫార్ములా ప్రకారం